नमस्ते टीवी 72 न्यूज़ की स्वागतम नेनी मी ज्योति करीमनगर जिला चिगुरुमामिलोनी स्थानिक अंबेडकर चौरस्तालो कृतज्ञता सदस्य निर्वहिंचारु ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा विचेसिन करीमनगर उम्मडि जिल्ला माल महानाडु अध्यक्षुडु मेडी अंजय्य अलागे बीसी संक्षेम संघं राष्ट्र नायकुलु दासरी प्रवीण कुमार विचेसि अंबेडकर विग्रहानिकि पूलमालनु वेसि घनंगा निवाळुलु अर्पिंचारु बाटसारुलकु पंडलु पंपिणी चेयडं जरिगिंदि अनंतरं आयन मात्लाडुतू बाबासाहेब अंबेडकर जीवित चरित्रनु ప్రపంచ మానవాళికి దృశ్యమాలికగా తలపెట్టిన జీ తెలుగు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. దళిత బహుజన మైనారిటీ వర్గాలకు ఎన్నో సేవలు అందించి భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను ఈ నెల 21వ తేదీ నుండి జీ తెలుగులో ప్రసారం చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. అలాగే కార్మికులు, కర్షకులు, పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ను సాయంత్రం 5:30 గంటలకు కాకుండా రాత్రి 7 గంటలకు ప్రసారం చేయవలసిందిగా కోరుతున్నారు. దేవుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను జీ తెలుగులో ఈ నెల 21వ తారీఖు నుంచి సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రసారం చేయబోతున్నారు. బహుజనుల ఆశాజ్యోతి రిజర్వేషన్ల పితామహుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చరిత్ర ముందు తరాలకు తెలియాల్సింది కాబట్టి కొంతమందికి అంటే చదువుకున్న వారు ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం రియాలిటీగా టీవీలో ప్రత్యక్షం కనబడుతుంది కాబట్టి అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఈ నెల 21వ తారీఖు నుంచి సాయంత్రం అంటే అందరూ పూజలు చేసుకుని ఇంటికి వచ్చే సమయాన 7 గంటల నుంచి ప్రసారం చేయవలసిందిగా జీ తెలుగు వారికి బీసీ సంక్షేమ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ప్రసారం చేయబోతున్నందుకు జీ తెలుగు వారికి బీసీ సంక్షేమ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై భీమ్. చిగురుమాడు మండల కేంద్రానికి వచ్చిన ఇచ్చేసిన మాలమానాడు అధ్యక్షుల గారికి మిగతా తోటి బీసీ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు కుల సంఘాల అందరికీ ఒక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తోటి సోదరులకు నేను నా మనసు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయను. ఎందుకంటే అంబేద్కర్ ఒక విధానాలను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1949 యాక్ట్ను ఆమోదించి గవర్నర్ చేత ఆమోదించబడిన కొన్ని చట్టాలను రూపొందించి ప్రతి ఒక్క పుస్తకాలలో నమోదపరిచిన అంబేద్కర్ ఆశయాలను ఇప్పుడు కొంతమంది సోదరులు వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలని కొందరు మాట్లాడారు కాబట్టి అది చాలా గొప్ప విషయం. అంబేద్కర్ విధానాలనే ఈ రోజు వరకు రాజ్యాంగంలో సృష్టించినటువంటి అంబేద్కర్ ఎవరిది కూడా లేదు. అతడు కూడా మానవుడే, మనలాంటి ఒక అభిమానుడు, మనలాంటి ఒక మానవుడు. కానీ ఆయన ఒక సూచనలను ఈ రోజు వరకు అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా అంబేద్కర్ ఒక ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ గంట పదం కట్టారంటే అది ఎంత గొప్ప విషయము. ఒకసారి మీరు చదువుకున్న విద్యార్థులు ఒకసారి ఆలోచించారు. మీరు కూడా దయచేసి మానవత్వం దృష్టిలో ఉంచుకొని మానవులని మరిచిపోకుండా మీరు కూడా ప్రతి ఒక్కరికి కుల సంఘాలకు కానీ దేనికి కానీ మీరు సహాయపడితే చాలా గొప్పతనం అన్నది.